డిజిటల్ హైవే గా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి, ఇటు పోల్పల్లి సెచ్, అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి, ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్క్ లో ఇన్వెస్ట్ చేయండి, భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి. కాంటాక్ట్ నంబర్ 8500155255. షర్మిలపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి విమర్శలు చేశారు. ఒకప్పుడు కాంగ్రెస్ని తిట్టిన షర్మిల ఇప్పుడు పదవి కోసమే హస్తం పార్టీలో చేరారన్నారు. అటు ఒకప్పుడు చంద్రబాబును తిట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అతనే సీఎం కావాలని కోరుకుంటున్నారని మండిపడ్డారు. పార్టీ రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా హింసించింది, ఎఫ్ఐఆర్ పెట్టింది, జగన్మోహన్ రెడ్డిని 16 నెలలు జైల్లో పెట్టింది. ఈరోజు ఆమెకి ఏమి బాధ వచ్చిందో ఆమె విజ్ఞతకు వదిలేస్తున్నాము. కానీ కాంగ్రెస్ తోడనాలని ఆమె, బీజేపీని తిట్టింది ఆమె, తెలుగుదేశం తిట్టింది ఆమె. ఈరోజు అందరూ కూటమి ఓటు అయినారు కాబట్టి ఆమెకి ఏదో పదవి వస్తుందో, అధ్యక్షుడు అలాగే వచ్చింది కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలా చేయాలనే దృక్పథంతో ఆమె చేస్తూ ఉంటుంది. నేను జగనన్న బాణం అనింది. ఈరోజు చంద్రబాబు బాణమా లేదా బీజేపీ బాణమా లేకపోతే కాంగ్రెస్ బాణమా అర్థం కాల. ఆమె బాణం ఎందుకు వచ్చిందో, ఎందుకు ఆ బాణం వదులుతున్నదో, ఒక పార్టీకి అధినేతకు ఉండే ఆమె ఏ విధంగా మాట్లాడాలా, మా పార్టీ వస్తే ఇది చేస్తాం అది చేస్తామలా, అది పవన్ కళ్యాణ్ చెప్పటంలా, చంద్రబాబు చెప్పటంలా, ఈమె చెప్పటంలా, మా పార్టీ వస్తే ప్రజలకు ఇది చేస్తామని చెప్తే వాళ్ళ గురించి ఆలోచించవచ్చు. అది చెప్పకుండా ఎంతసేపు అందరూ ఓటీపీ జగన్మోహన్ రెడ్డి పోవాలా, జగన్మోహన్ రెడ్డి పోవాలి.